హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఐమే వన్ సో బ్రదర్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఏదైతే స్టార్ట్ అయిందో సో అప్పటి నుండి చాలామంది బ్రోకర్ల చేతిలో మోసపోయినారు బ్రదర్ సో ఇక్కడ నేను ఏ అకాడమీని చెప్పట్లేదు సో ఎందుకంటే చాలా మంచి మంచి అకాడమీస్ ఉన్నాయి సో బ్రదర్ ప్రాపర్గా డబ్బులు తీసుకొని ప్రాపర్గా కోచింగ్ ఇచ్చి ప్రాపర్గా జాబ్కి ప్రిపేర్ చేయడము చాలా అకాడమీలు చేసే పని సో కొంచెం దొంగన కొడుకులు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇల్లీగల్ దంద అన్నమాట సో అది ఎలా అంటే సో మీరు మీ మెమో ఇవ్వండి మీకు మా జాబ్ ఇప్పిస్తాము ఇప్పుడు జరిగిన ఎస్ఎస్సి జీడీలో ఏం జరిగింది అంటే సో మీకు మార్క్స్ ఉన్నా లేకపోయినా వాడు మీ దగ్గర నుండి మెమో తీసుకున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు ఈవెంట్స్లో పాస్ చేపిస్తాము చెస్లో హైట్లో మేనేజ్ చేస్తాము అని చెప్పేసి చాలామంది దగ్గర మెమోలు తీసుకున్నారు అండ్ ఇంకా కొంతమంది దగ్గర మెడికల్ పాస్ చేపిస్తాము అని చెప్పేసి మెమోస్ తీసుకున్నారు అండ్ ఇంకా కొంతమంది దగ్గర వచ్చేసి మెరిట్ తెప్పిస్తాము అని చెప్పేసి అండ్ ఇంకా కొంతమంది ఏంటి అంటే వాళ్ళ దగ్గర మార్క్స్ లేకుండా మీకు సిఎస్ఎఫ్ జాబ్ ఇప్పిస్తాము అనగానే వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టేసినారు బ్రదర్ సో వాళ్ళు ఇప్పుడు ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు అంట సో వాళ్ళు మాట్లాడుకుంది ఫిఫ్టీ థౌజండ్కో వన్ లాక్కో మాట్లాడుకుంటే సో ఇప్పుడు మీరు నాలుగు లక్షలు ఐదు లక్షలు కడితేనే మీ ఏమో అనేది మీకు రిటర్న్ చేస్తాము అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో మరి వాళ్ళకి మీరు చెక్ మీట్ పెట్టాల్సిన టైం వచ్చింది బ్రదర్ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవరిని నమ్మకండి ఎవరితోనే ఏమీ అవ్వదు మీకు జాబ్ తెప్పి సో స్టార్టింగ్ నుండి మన ఛానల్ వల్ల చాలా యూజ్ అయింది బ్రదర్ ఈవెన్ థర్టీన్ మెమోస్ అనేటివి మన ఛానల్ నుండి బ్యాక్ వచ్చినాయి సో ఎవరైతే ఇచ్చినారో వాళ్ళకి వే చెప్పినాము సో అది థర్టీన్ మెంబర్స్కి వచ్చిన తర్వాత కూడా ఆ ప్లాన్ పనిచేయలేదన్నమాట సో ఈ ప్లాన్ ఏంటి అంటే పూర్తిగా లీగల్ బ్రదర్ సో సింపుల్ బ్రదర్ ఏం లేదు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మెమో పోయింది అని చెప్పేసి కంప్లీట్ చేయండి బ్రదర్ సో ఎలా పోయింది అంటారు సో మీరు అక్కడ మీ మెమో ఎట్లా పోయిందో సింపుల్గా చెప్పేసేయండి మీరు ఎస్ఎస్సీజీడీ ర్యాలీకి వెళ్ళినారు సో అక్కడ ఈవెంట్స్ అయినాయి ఈవెంట్స్ అయిన టైంలో మీ బ్యాగ్ పోయింది సో వాడు దొంగతనం చేసింది బ్రదర్ మీ నుండి మీ అంతటగా మీరు వాడు ఇవ్వలేదు సో వాడు మీకు ఏదో మాయ మాటలు చెప్పేసి మిమ్మల్ని నమ్మించి సో కొట్టేశారనమాట సో సింపుల్గా జరిగింది దొంగతనం జరిగింది సో మీరు కూడా మీ పోలీస్ స్టేషన్లో దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టండి సార్ నా మెమో అనేది దొంగతనం జరిగింది సో పోయింది ఇట్లా అని చెప్పేసి సో అక్కడ వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేసుకుంటారు సో తర్వాత మళ్ళీ మిమ్మల్ని బోర్డుకు పంపించడం ఆ ఎంక్వైరీ జరుగుతుంది సో విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మీకు కొత్త ఎస్ఎస్సి మెమో అనేది ఇష్యూ చేస్తారు బ్రదర్ ఓకేనా సో అదేంటి అంటే మీకు ఒరిజినల్ని రిప్లేస్ చేయడానికి యూజ్ అవుతుంది అండ్ ఇంకో డౌట్ కూడా రావచ్చు చాలామందికి ఏంది అంటే అన్న అది ఒరిజినల్ కదా ఇది డూప్లికేట్ కదా అట్లా ఏమీ లేదు బ్రదర్ ఏదైతే మీ ఒరిజినల్ పోయిందో సో ఇది లీగల్ బ్రదర్ ఇప్పుడు మీ సర్టిఫికేట్స్ కనుక మిస్ అయితే మీరు చేసే పని ఏంది పొయ్యి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు కదా సో ఇది కూడా అంతే సో వెళ్ళండి మీ మేమో దొంగతనం అయింది మీ బ్యాగ్ వెళ్ళిపోయింది సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి బోర్డుకి వెళ్ళండి బోర్డులో ఇష్యూ చేస్తారు వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మేమో మీకు వస్తుంది బ్రదర్ సో దాన్ని కూడా ఒరిజినల్ మేము లాగానే ట్రీట్ చేస్తారు ఓకేనా సో మళ్ళీ మళ్ళీ ఆ చిత్తన కొడుకులు చెప్తారు సో మీరు అట్లా కనుక చేస్తే మీకు జాబ్లో తీసుకోరు అది ఇది అని చెప్పేసి సో బ్రదర్ అట్లా ఏమీ ఉండదు డెఫినెట్గా వర్క్ అయ్యే ట్రిక్ సో ఒకవేళ ఇది వర్క్ కాదు అనుకుంటే ఒకసారి ఆలోచించండి ఏంటి అంటే చాలామంది మెమోస్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు బ్రదర్ సో వాళ్ళందరికీ వాళ్ళ ఒరిజినల్ అయితే రావు కదా సో వాళ్ళు ఏం చేస్తారు అంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత మళ్ళీ ఇదంతా చేసుకొని వాళ్ళ మెమోస్ వాళ్ళు కొత్తవి తెచ్చుకుంటారు సో మీరు చేయాల్సిన పని అదే సో వాళ్ళకి అంటే బయట వాళ్ళకి ట్రావెలింగ్లో ఎక్కడైనా మిస్ అవచ్చు మిస్ అవ్వచ్చు సో ఇక్కడ మీకు ఏం జరిగింది అంటే దొంగతనం జరిగింది సో సింపుల్ బ్రదర్ సో వెళ్ళండి కేసు పెట్టండి డెఫినెట్గా మేమేమో మీకు వస్తుంది అనవసరంగా డబ్బులు పాడ్ చేసుకోకండి నాలుగు లక్షలు ఐదు లక్షలు చూసినారు కదా బ్రదర్ ఇప్పటికీ చాలామంది అడుగుతూ ఉన్నారు అన్న వాడికి ఇచ్చినాను అంటే ఏం లేదు ఇంకా వాడికి కావాలి అంటే ఎంతోకో కొంత కాంప్రమైజ్ అయ్యి వాడిని డబ్బులు చేతిలో పెట్టి మేము పట్టుకొచ్చుకోవడమే సో అదంతా చేసే బదులు ఈ వే చేసుకుంది బెటర్ కదా సో ఎవరైతే సిఆర్పిఎఫ్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో సో టైం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేము వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది బ్రదర్ సో రిమైనింగ్ జాబ్స్లో ఎవరైతే మీ మేము బ్రోకర్ వాళ్ళ చేతిలో పెట్టినారు సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి బ్రదర్ సో అప్పటి నుండి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సో మాక్సిమం వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మీ మేమో అనేది మీ చేతిలో ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి బ్రదర్ అన్న ఇది మన ఏమో ఉండగా ఇట్లా చేయడం తప్పు కదా అని చెప్పేసి కూడా కొంతమంది అనుకోవచ్చు సో బ్రదర్ మీరు చేసేది పూర్తిగా లీగల్ సో మేమేమో దొంగతనమైంది మీరు కేసు పెడతా ఉన్నారు కొత్త మేమో తెచ్చుకుంటా ఉన్నారు సో ఇది ప్రాపర్ వే బ్రదర్ ఓకేనా సో ఇది ఇప్పుడు అందరికీ నచ్చవచ్చు ఇవే నచ్చకపోవచ్చు బట్ నాకు అనిపించిన నా సజెషన్ నేను చెప్పినాను అండ్ పాస్ట్లో కూడా చాలా వీడియోస్ చేసినాను బ్రదర్ ఎవరిని నమ్మకండి ఎవరిని నమ్మకండి అని చెప్పేసి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ హార్డ్ వర్క్ మీద మీరు డిపెండ్ అవ్వండి ఈవెన్ ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఆర్మీ ర్యాలీలో కూడా ఇదే రిపీట్ అవుతుంది బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎస్ఎస్సీ జీడీ కంటే ఎక్కువ అందులో ఉంటుంది ఇండియన్ ఆర్మీ ర్యాలీలో బయట మెడికల్ పాస్ చేపిస్తాము ఎగ్జామ్ పాస్ చేపిస్తాము అని చెప్పేసి లక్షల లక్షలు తీసుకుంటూ ఉంటారు బ్రదర్ ప్రాపర్గా ప్రాక్టీస్ అనేది చేయండి గ్రౌండ్ సో నెక్స్ట్ ఎగ్జామ్ సో ఎగ్జామ్కి బ్రదర్ తక్కువ రేట్లో చాలా మంచి అకాడమీస్ ఉన్నాయి బ్రదర్ కోచింగ్ సెంటర్కి ఓకేనా సో మంత్లీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ కట్టుకొని మీ హాస్టల్ ఫీజు ఇంక్లూడింగ్ కోచింగ్ ఇచ్చే సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి బ్రదర్ సో దయచేసి ఎవరిని నమ్మకండి అండ్ మీరు వెళ్ళే నోటిఫికేషన్లో కూడా మంచిగా పెద్ద పెద్ద అక్షరాలతో రాసినారు సో బిహేవియర్ ఆఫ్ చీట్స్ అని చెప్పేసి సో అయినా మీరు ఇంత చదువుకొని గ్రాడ్యుయేట్ బీటెక్ డిప్లొమాలు చేసి కూడా మీరు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తూ ఉన్నారు బ్రదర్ సో బ్రదర్ ఒకప్పుడు నడిచింది ఇదంతా ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు నడిచింది ఓకేనా బట్ ఇప్పుడు అట్లా లేదు బ్రదర్ సింగిల్ జాబ్కి వందల కాంపిటీషన్ ఉన్నారు ఓకేనా సో డబ్బులు పెట్టేదైతే అయితే మిగిలిన వాళ్ళంతా ఎందుకు ఖాళీగా ఉంటారు అంత అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఉంటుంది అందరికి ఎప్పుడో జాబ్స్ వచ్చేవి కదా జాబ్ జబ్బు డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకునేది ఉంటే సో దయచేసి నమ్మకండి బ్రదర్ మనీ అనేది వేస్ట్ చేసుకోకండి సో ఫైనల్లీ ఇది వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బ్రదర్ ఆర్మీకి ట్రై చేసే ప్రతి ఒక్కరికి దీని గురించి చెప్పండి ఇలా జరుగుతుంది మోసం అని చెప్పేసి సో ఫైనల్లీ వీడియో కనుక వస్తే లైక్ చేయండి బ్రదర్